సత్వం రజస్తమైతి గుణాః బుర్ధే నర్చాత్మనః సత్వేన తమం హన్యాత్ సత్వ సత్వేన చైవహి. ప్రే ఉద్ధవ, భగవంతుడు చెప్తున్నారే ఉద్ధవ, సత్వరజతమ ఈ మూడు గుణాలు బుద్ధికి రకరకాల రూపం. మనకి బుద్ధి చెరదామి బుద్ధి యోగంతో అని అన్నారు. ఆ బుద్ధిని పోగొట్టడానికి సత్వరజతమ గుణం. ఏంటి అది? ఈ బుద్ధికి సత్వరజతమ గుణము ఆత్మకు ఒక పైసకి పనికిరాదు. కానీ మన దగ్గర ఉండేది ఈ మూడు గుణాలే. మానవుడి దగ్గర, జీవుడి దగ్గర ఉండేది సత్వ రజ తమ ఈ గుణాలు ఉంది. ఈ గుణముతో నేను, మాది, మా ద్వారానే అని అట్లాగా భావిస్తూ నన్నే విడిచిపెట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు. ఈ సత్వరజ తమ గుణము ఆత్మకి సంబంధము లేనిది, పనికిరానిది. ఎటువంటి గుణాలతో మనం సత్వగుణము ద్వారా మరియు రజవ తమ గుణము ఈ మూడు గుణాలు కూడా పోగొట్టడానికి పడుతుంది. సత్వగుణం కూడా విడిచిపెట్టాలిట, రజోగుణం తమో గుణం మూడు గుణాలు కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టేసి అంతఃకరణము శుద్ధం, ఈ అప్పుడు ఏమిటి అవుతారు? విశుద్ధ సత్వము అవుతారట. మీరు అంతఃకరణ విశుద్ధ సత్వము అయిపోతే సత్వగుణాన్ని త్యాగం చేసేసి గుణాతీతం, నువ్వు గుణం నుంచి అతీతంలో ఉంటారన్నమాట. ఈ మూడు గుణాలు మీకు ఎప్పుడు పోయిందో, నువ్వు గుణం నుంచి అతీతం అయిపోయారు బట్టి అదే భగవంతుడు దానికి అంటారు నిర్గుణం అని అంటారు. సత్వరజ తమ గుణం మూడు గుణాలు పోతే నిర్గుణ భూమిక అని అంటారు. నిర్గుణ భూమిక ఎక్కడ? దేవుడు ఎక్కడ ఉన్నారో అది నిర్గుణమని. సత్వం లేదు, రజము కాదు, తమో కాదు. అది దాటిపోయి నిర్గుణ భూమికలో నువ్వు వెళ్ళిపోతావు. మానవుడు సత్వగుణ సంపన్నం అయిపోతే తర్వాత భగవత ప్రాప్తి చేసిన ధర్మ అభివృద్ధి, దాన ధర్మము, పూజా పునస్కార విశ్వాసము కలిగిన వలన అప్పుడు భగవంతుడు ఎలా దొరుకుతారు, అప్పుడు మీకు అభివృద్ధి మీకు తెలుస్తుంది. సత్వగుణ సంపన్న మానవుడు సాత్విక పదార్థాన్ని వ్యవహరకడు. సత్వగుణం ఎవరికి వచ్చింది? అతనే రాజసిక తామసిక ఆహారాలు తిండ్రు. సత్వగుణ సంపన్న మానవుడు ఏది సత్వ వస్తువులే వ్యవహారం ఇస్తారు. సత్వగుణం నుంచి అభివృద్ధి ఎప్పుడు అవుతుంది? మానవుడు ధార్మిక ప్రవృత్తి, అతనికి ధర్మము ఎక్కువ, దయా దాక్షిణ్యత ఎట్లాగా ధార్మిక ప్రవృత్తి పెరిగిపోతుంది. సత్వగుణ సంపూర్ణ అభివృద్ధి అయిన తర్వాత రజ తమ గుణం సంపూర్ణంగా లోపించిపోతుంది. రజతమ గుణం వలన అధర్మం, మనలో రజగుణం తమగుణం ఉన్న వలన అధర్మము. అంచేత సత్వము అభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? అధర్మం కూడా శీఘ్రము నాశనమైంది. సత్వగుణము, తమోగుణం, రజగుణం పోతే మీకు సత్వగుణం వలన అధర్మము నాశనం అయిపోతుంది, మీలో ఉన్న అధర్మాలు తొలగిపోతుంది. ఈ రకంగా మానవుడు పూర్ణ రూపంలో శుద్ధము అయిపోవాలి. గుణులు అందరి ద్వారా ఏ పది కారణం, ఈ గుణం అన్నింటిలో పది కారణం ఉంది. ఆ పది కారణం శాస్త్రము, జలము, ప్రజా, దేశము, కాలము, కర్మము, జన్మము, ధ్యానము, మంత్రము, సంస్కారం. ఈ పది గుణాలు, ఇవన్నీ ఎప్పుడు సాత్వికం
అయిపోతాం. అప్పుడు సత్వగుణము రాజసము అయిపోతే అప్పుడు రజోగుణము తమోగుణము అయిపోతారు. అప్పుడు సత్వగుణము అప్పుడు తమోగుణం వృద్ధిమే అయిపోతుంది. ఈ వలన ఈ వస్తువంది సంబంధమ విషయాన్ని శాస్త్ర మహాత్ములు అందరూ ప్రశంసా చేసి ఉన్నారు. ఈ గుణానికి ఆ అన్ని సాత్వికం అని తెలుసుకుంటున్నాను. ఏ అందరూ విషయాన్ని వాళ్ళందరూ ఈ విషయం ఎప్పుడు ముట్టుకోకూడదు, భోగం చేయకూడదు అంటారు. వాళ్ళందరూ రాజసమాన్ని తెలుసుకుని ఏ అందరూ విషయాన్ని వాళ్ళందరూ ఈ విషయవస్తమే అక్కర్లేదు అని ఇప్పుడు నిందించి ముట్టుకురు. వాళ్ళందరూ ఇవన్నీ తామసము, ముట్టుకున్న వేళనే మనకి వికారం వస్తుంది అని సత్వగుణం అభివృద్ధి గురించి మానవుడు సాత్విక వస్తు వ్యవహారం చేయాలి. దీని వలన ధర్మము లాభము అవుతుంది, జ్ఞానం వృద్ధి అవుతుంది, నిజస్వరూపము స్థితి జాగ్రత్తం అవుతుంది, సకల రకాల సంశయం నష్టము అయిపోతుంది, భగవత్ తత్వము పూర్ణ జ్ఞానం జాగ్రత్తం అవలేన వారికి ఇవన్నీ సత్వరజ తమగుణం నుంచి దూరంగా ఉండడమే పడుతుంది. ఎలాగా గెడల్లో గెడలు గీసిన వలన అగ్ని ఎట్లాగా ఉత్పన్నమై ఉందో అదే అగ్ని ఏ గెడల నుంచి వస్తుంది అది కూడా కాల్చి పూర్తి చేసేస్తున్నారు. అట్లాగా ఈ సత్వరజ గుణము కంట్రోల్లో మనము ఆచరించి ఉన్న వలన భగవంత భక్తి ద్వారా అప్పుడు ఈ సత్వగుణ రోజం పోతుంది. ఈ గుణమన్నీ కలిసిన వలన దేంట్లో ఉత్పన్నము దేహం అట్లా ఈ సత్వరజ మూడు గుణాలు వలన శరీరము సృష్టి అవుతుంది. జ్ఞానరూపి అగ్ని దాంట్లో శరీరము సృష్టి అయితే ఏంటి అవుతుంది, దాంట్లో భగవత్ జ్ఞానం అగ్ని ద్వారా సమస్త శరీరానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని భస్మం చేసి నిజే ప్రశమిత మనలో అయినా ఎట్లాగ గెడల నుంచి గీసిన వలన అగ్ని ఉత్పత్తి అయ్యి గెడల్ని ఎలాగ కాల్చి పాడేస్తుందో విదంతి మర్త్యా ప్రేయణ విషయాన్ పదమాపదాం తథాపి భుంజతే కృష్ణ తత్కథము సుఖ సుఖరాజవత్. ఉద్ధవుడు అడిగారు, భగవాన్ అన్ని మానవుడుకి తెలుసు చే విషము ఎప్పుడైనా సరే విషము విపత్తానికి కారణం, ఈ విషములో విపత్తి ఉంటుంది అని తెలుసు. అయినా సరే వాళ్ళందరూ కుక్క గాడిది మేకలాగా దుఃఖము విషభోగం చేయడానికి గురించి కారణం ఏంటి, దీంట్లో దుఃఖం అని అందరికీ తెలుసు. అయినా సరే ఈ అందరూ ఎట్లాగా గాడిది కుక్కలాగా మేకలాగా అట్లాగా విషభోగం చేస్తున్నాడు. భగవాను శ్రీకృష్ణుడు గొర్రె మేక అని ఉంటుంది, గాడిది కూడా ఉంటుంది, బే 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 అని అంటారు. ఎవరు ఇవన్నీ గాడిది మేకాన్ని పోషించిన వాడు ఎక్కడికి నా ఆడ మేకని చూసి ఆడ గాడిదని చూసి వే 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 అంటారు. అంటే ఏంటి, చూసిన వాడు చాలా మంచి గొర్రె పోతురా మేక పోతురా అని దీన్ని కొనేసి తీగి వెళ్ళిపోవాలి అని అంటారు. పెద్ద పెద్ద మేకలు గడ్డ పోషిస్తున్నారు, పెద్ద పెద్ద గొర్రె పోతులు పోషించు ఎంతచేత బేటకి ఆడుకోవడానికి లేకపోతే నరకడానికి. మనం దానికే ఈ ఉత్పాతం, ఈ సంసారంలో ఇటువంటి అహంకారం మమకారము తమో గుణము రజోగుణముతో వాడు చావుకి బలికి కారణం అది. ఈ అహంకారము కేవలం బలికి పనికి వస్తుంది తప్ప ఈ అహంకారం ఒక పైసాకి పనికి రాదు అని చెప్తున్నారు.